హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ఈడా మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీరు నాతో కాంటాక్ట్ అవ్వాలన్నా లేదా ఏదైనా మూవీ రికమెండేషన్ చేయాలన్నా ఇన్స్టాగ్రామ్ ద్వారా నాకు మెసేజ్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కన్నూరు, ఇది కేరళలోని ఒక ఊరు. మన ఊర్లలో జాతుల కోసం, కులాల కోసం కొట్టుకున్నట్టు కన్నూరులో పొలిటికల్ పార్టీస్ కోసం కొట్టుకుంటూ ఉంటారు. ఒక పార్టీలో ఉండేవాళ్ళు ఆ పార్టీ కోసం చావడానికైనా చంపడానికైనా రెడీగా ఉంటారు. మనం ఇక్కడ పార్టీ పేర్లు చెప్పకుండా పార్టీ 1, పార్టీ 2 అని పిలుచుకుందాం. ముందుగా మనం పార్టీ 1లో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం. సుధాకరన్, దినేషన్. పార్టీ 1కి మెయిన్గా లీడర్స్ లాంటి వాళ్ళు. దినేషన్ భార్య రాధిక, చెల్లి ఐశ్వర్య. దినేషన్ ఫ్యామిలీ మొత్తం ఐశ్వర్యని సుధాకరన్కి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తూ ఉంటారు. కానీ ఐశ్వర్యకి ఈ పెళ్లి ఇష్టం ఉండదు. దానికి తను చదువు పేరుతో ఆ పెళ్లిని పోస్ట్పోన్ చేస్తూ వస్తుంటుంది. మోహన్, పార్టీ కోసం ఎలాంటి పనైనా చేసే కార్యకర్త. ఆ పార్టీ గొడవల్లో తన రెండు కాళ్ళు పోగొట్టుకుని ఉంటాడు. మోహన్ భార్య లీలా. లీలా, ఐశ్వర్య ఇద్దరు మంచి ఫ్రెండ్స్. ఇంకా పార్టీ 2లో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం. గోవిందన్, పార్టీ మొత్తానికి లీడర్. గోవిందన్ రైట్ హ్యాండ్ ఉన్ని. ఉపేంద్రన్, పార్టీ కోసం ఏదైనా చేసే కార్యకర్త. ఉపేంద్ర వల్ల చనిపోయిన తర్వాత గోవిందనే ఉపేంద్రాన్ని అలాగే వాళ్ళ ఫ్యామిలీని పోషిస్తూ వచ్చింటాడు. అందుకే ఉపేంద్రకి గోవిందన్ అంటే చాలా ఇష్టం. తన కోసం ఏదైనా చేస్తాడు. ఉపేంద్రన్ లవర్ పేరు పుష్పలత. పుష్పలత గోవిందన్ ఇంట్లో పనిచేస్తూ ఉంటుంది. ఉపేంద్రన్ మెనలుడు ఆనంద్. ఆనంద్ వల్ల అమ్మ చనిపోయి ఉంటుంది. ఆనంద్ వల్ల అన్ని ఆనంద్ని చూసుకుంటూ ఉంటాడు. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే పార్టీ 2లో ఉండే ఒకడు పార్టీ 1లో ఉండే ఒకరిని చంపేసింటాడు. అందుకు కన్నూరు మొత్తం లాక్డౌన్ చేసింటారు. పోలీసులు మర్డర్ చేసిన అతన్ని పట్టుకోవడం కోసం ట్రై చేస్తూ ఉంటారు. అలాగే పార్టీ 1లో ఉండే కార్యకర్తలు మర్డర్ చేసిన అతన్ని చంపడానికి ట్రై చేస్తూ ఉంటారు. అసలు ఈ గొడవ ఏంటి అని తెలియజేయడానికి స్టోరీ కొన్ని రోజులు వెనక్కి వెళ్తుంది. పార్టీ 2లో ఉన్న ఉపేంద్రన్ గోవిందన్ చెప్పాడు అని పార్టీ 1లో ఉన్న రవీంద్రన్ అనే కార్యకర్తని చంపేస్తాడు. దాంతో కన్నూరు మొత్తం లాక్డౌన్ చేస్తారు. ఐశ్వర్య మైసూరులో చదువుతూ ఉంటుంది. తను లాక్డౌన్ రోజే మైసూరు నుంచి కన్నూరుకి వస్తుంది. తనతో పాటు తన ప్రొఫెసర్ కూడా వచ్చింటాడు. వాళ్ళది కూడా కన్నూరే. లాక్డౌన్ వల్ల ఐశ్వర్య అన్న దినేషన్ ఐశ్వర్యని పికప్ చేసుకోవడానికి రాలేకపోతాడు. ఐశ్వర్య వాళ్ళ అమ్మ ఐశ్వర్యతో, నువ్వు మీ ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళు, దినేషన్ సాయంత్రం వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాడు అని చెప్తుంది. ఐశ్వర్య వాళ్ళ ఆంటీ ఇల్లు కూడా కొంచెం దూరంలో ఉంటుంది. అప్పుడే ప్రొఫెసర్కి తనకి పరిచయం ఉన్న ఒక అతను కనిపిస్తాడు. అతను ఎవరు అంటే ఆనంద్. ప్రొఫెసర్ ఆనంద్తో ఐశ్వర్యని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయమంటాడు. ఆనంద్ ఐశ్వర్యకి లిఫ్ట్ ఇస్తాడు. ఇద్దరికి అప్పుడే పరిచయం ఏర్పడుతుంది. ఇద్దరు ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు. ఐశ్వర్య ప్రాజెక్ట్ పని నుండి కాలేజీ నుంచి ఊరికి వచ్చింటుంది. ఆనంద్ ఇన్సూరెన్స్ ఏజెంట్గా మైసూర్లోనే పనిచేస్తూ ఉంటాడు. ఆనంద్కి ఐశ్వర్యకి ఫారెన్లో సెటిల్ అవ్వాలని కోరిక ఉంటుంది. లాక్డౌన్ చేసిన కొంతమంది కార్యకర్తలు ఆనంద్ని ఐశ్వర్యని చూసి పట్టుకోవడానికి ట్రై చేస్తారు. కానీ ఆనంద్ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని ఐశ్వర్యని వాళ్ళ ఆంటీ ఇంటి దగ్గర విడిచిపెడతాడు. ఉపేంద్ర రవీంద్రని చెప్పినందుకు పోలీసులు ఉపేంద్రని అరెస్ట్ చేయడం కోసం ట్రై చేస్తూనే ఉంటారు. గోవిందన్ ఉపేంద్రాన్ని పోలీసులు అరెస్ట్ చేయకుండా చాలానే ట్రై చేస్తాడు. కానీ పోలీసులు దానికి ఒప్పుకోరు. అందుకు గోవిందన్ ఉపేంద్రతో, నువ్వు జైలుకి వెళ్ళు అంటూ 2 వారాల్లో నీకు బెయిల్ ఇప్పిస్తా అంటాడు. ఉపేంద్ర దానికి సరే అంటాడు. ఈ నిర్ణయం ఆనంద్కి నచ్చదు. అందుకు ఆనంద్ ఉపేంద్రతో, నువ్వు జైలుకి వెళ్ళొద్దు అంటాడు. అప్పుడు ఉపేంద్ర, నీకు తెలుసు నా ఫ్యామిలీ మొత్తాన్ని అతనే పోషించాడు, నా చెల్లిని కూడా అతనే చదివిస్తున్నాడు, అలాంటి అతని కోసం నేను ఏదైనా చేస్తా అంటాడు. దినేషన్ ఐశ్వర్యని ఇంటికి పిలుచుకుని వచ్చేస్తాడు. పార్టీ 1లో ఉండే కార్యకర్తలందరూ కలిసి చనిపోయిన రవీంద్రన్ ఆత్మశాంతి కోసం ఒక మీటింగ్ అరేంజ్ చేస్తారు. ఐశ్వర్య తన ప్రాజెక్ట్ కోసం ఒక మగ్గం ఫ్యాక్టరీలోకి వెళ్ళాలనుకుంటుంది. దినేషన్ ఐశ్వర్యని మగ్గం ఫ్యాక్టరీ దగ్గరికి పిలుచుకొని వెళ్తాడు. ఐశ్వర్య ఫ్యాక్టరీ లోపలికి వెళ్తుంది. లీలా కూడా అక్కడే పనిచేస్తూ ఉంటుంది. దినేషన్ ఫ్యాక్టరీ లోపలికి వెళ్లకుండా తన మనుషులతో కలిసి ఒకరి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎవరి కోసం అంటే ఉపేంద్ర కోసం. ఉపేంద్ర అది రూట్లోనే పోలీస్ స్టేషన్లో లొంగిపోవడానికి వస్తుంటాడు. ఐశ్వర్య దగ్గర ఉన్న కెమెరాలో బ్యాటరీ అయిపోయి ఉంటుంది. తన మొబైల్ దినేషన్ దగ్గర ఉంటుంది. అందుకు ఐశ్వర్య దినేషన్ని వెతుక్కుంటూ బయటికి వస్తుంది. అప్పుడే ఉపేంద్ర కూడా అక్కడికి వస్తాడు. పార్టీ 1 కార్యకర్తలందరూ ఉపేంద్ర మీద నాటుబాంబుతో దాడి చేస్తారు. కానీ ఉపేంద్ర అందరినీ కొట్టి అక్కడి నుంచి తప్పించుకుంటాడు. ఇదంతా చూస్తున్న ఐశ్వర్య కళ్ళు తిరిగి పడిపోతుంది. దినేషన్ ఐశ్వర్యాన్ని కాపాడాలి అని ఉపేంద్రాన్ని చంపకుండా వదిలేస్తాడు. ఆనంద్ జరిగింది మొత్తం తెలుసుకొని ఆ గొడవలో ఉపేంద్రతో పాటు ఉన్న అతన్ని వెళ్ళి కలుస్తాడు. ఆనంద్ ఉపేంద్రకి ఏం జరగలేదని తెలుసుకొని ఊపిరి పీల్చుకుంటాడు. ఆనంద్ తన ఫోన్ని ఉపేంద్రకి ఇచ్చింటాడు. ఆ గొడవ జరిగినప్పుడు ఆ ఫోన్ అక్కడే పడిపోయి ఉంటుంది.
ఆ ఫోన్ని మగ్గం ఫ్యాక్టరీలో పనిచేసే ఒక అతను తీసుకుని ఆనంద్కి ఇవ్వడానికి ఫ్యాక్టరీకి రమ్మంటాడు. ఆనంద్ ఫ్యాక్టరీలోకి వచ్చి మొబైల్ని తీసుకుంటాడు. ప్రాజెక్ట్ చేయడం కోసం ఐశ్వర్య కూడా అదే ఫ్యాక్టరీలో ఉంటుంది. ఆనంద్ ఐశ్వర్య ఇద్దరు ఒకరినొకరు చూసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఐశ్వర్య ఆనంద్ని లీలాకి పరిచయం చేస్తుంది. ఐశ్వర్యకి ఇంట్లో సుధాకరాన్ని పెళ్లి చేసుకోమని సతాయిస్తూ ఉంటారు. ఐశ్వర్య నా చదువు అయిపోయేంత వరకు నేను పెళ్లి చేసుకుని అంటుంది. ఐశ్వర్య కాలేజ్కి వెళ్ళాలని మైసూర్కి వచ్చేస్తుంది. ఆనంద్ కూడా జాబ్ చేయడం కోసం మైసూర్కి వచ్చేస్తాడు. ఆనంద్ ఫేస్బుక్లో ఐశ్వర్య ప్రొఫైల్ చూసి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తాడు. ఇద్దరు మంచి ఫ్రెండ్స్గా మారిపోతారు. ఇద్దరు కలిసి బయట తిరగడం కూడా స్టార్ట్ చేస్తారు. ఐశ్వర్యకి ఆనంద్ బాగా నచ్చేస్తాడు. అందుకు తను ఆనంద్కి ఐ లవ్ చెప్పేస్తుంది. ఐశ్వర్య ఆనంద్ ఇద్దరు ప్రేమించుకోవడం స్టార్ట్ చేస్తారు. ఊర్లో జాతర ఉంటే ఇద్దరు కలిసి ఊరికి వస్తారు. ఆనంద్ ఉపేంద్రతో కలిసి ఆ జాతరకి వస్తాడు. దినేశన్ మనుషులు ఉపేంద్రాన్ని చూసి ఉపేంద్రతో గొడవ పడతారు. ఆనంద్ కూడా ఆ గొడవలోకి ఇన్వాల్వ్ అయ్యి అందరితో గొడవ పడతాడు. అక్కడ ఉన్న అందరూ ఆ గొడవని ఆపుతారు. ఐశ్వర్యకి గొడవలంటే అసలు సరిపోదు. ఐశ్వర్య ఈ గొడవను చూసి చాలా భయపడుతుంది. మా వాళ్ళకి ఆనంద్ నన్ను ప్రేమించాడని తెలిస్తే ఆనంద్ని చంపేస్తారు. అందుకు ఇక్కడ నుంచి నేను ఆనంద్తో మాట్లాడకూడదు అని ఫిక్స్ అవుతుంది. ఐశ్వర్య ఆనంద్కి చెప్పకుండా మైసూర్కి వచ్చేస్తుంది. ఆనంద్ ఐశ్వర్యకి ఫోన్ చేస్తూనే ఉంటాడు. కంటిన్యూస్గా స్విచ్ ఆఫ్ వస్తూనే ఉంటుంది. ఐశ్వర్య తన ఫ్రెండ్తో తన బాధను చెప్పుకుంటూ ఆనంద్ ఫోన్ చేస్తే ఇక్కడితో ఇదంతా అయిపోయిందని చెప్పు అంటాడు. ఆనంద్ ఐశ్వర్య గురించి తెలుసుకోవాలని ఐశ్వర్య ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు. అప్పుడు తను ఐశ్వర్య ఇక్కడ నుంచి నీతో మాట్లాడదని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఆనంద్ ఐశ్వర్యతో ఎలాగైనా సరే మాట్లాడాలి అని మైసూర్కి వచ్చి ఐశ్వర్యని కలుస్తాడు. ఆనంద్ బాధతో నువ్వు నన్ను మర్చిపోవచ్చు కానీ నేను నిన్ను మర్చిపోలేను అని ఐశ్వర్యతో అంటాడు. ఐశ్వర్యకి ఆనందని చూడగానే వాళ్ళ ఊరి గొడవలు గుర్తుకురావు, అలాగే ఇంకెవరు గుర్తుకురారు. తను మళ్ళీ ఆనంద్తో కలిసిపోతుంది. ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు. ఐశ్వర్య ఆనంద్తో అలాగే తన ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకోవడం కోసం బార్కి వెళ్తుంది. బార్ నుంచి వచ్చేటప్పుడు ఐశ్వర్యకి సుధాకరన్ కనిపిస్తాడు. సుధాకరన్ ఐశ్వర్యని పెళ్లి చేసుకోబోతున్న విషయం ఆనంద్కి తెలిసి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఐశ్వర్య ఆనంద్కి ఫోన్ చేసి సుధాకరన్ అంటే నాకు ఇష్టం లేదని చెప్పడానికి ట్రై చేస్తుంది. కానీ ఆనంద్ కోపంతో నాకెందుకు ఈ విషయం చెప్పలేదు అని ఫోన్ కట్ చేస్తాడు. అలా రెండు రోజులు ఆనంద్ ఐశ్వర్యతో మాట్లాడు. కోపం తగ్గాక సారీ అంటూ ఐశ్వర్యకి మెసేజ్ చేస్తాడు. ఐశ్వర్య ఆనంద్ రూమ్కి వస్తుంది. మళ్ళీ ఇద్దరు కలిసిపోతారు. ఆనంద్ ఐశ్వర్య ఇద్దరు మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వస్తారు. అది ఏమి అంటే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని. కానీ ఇప్పుడే కాదు, 1 మంత్ తర్వాత. దానికోసం ఇద్దరు రిజిస్టర్ ఆఫీస్లోకి వెళ్ళి డీటెయిల్స్ అన్ని ఇస్తారు. ఇద్దరు రిజిస్టర్ ఆఫీస్ నుంచి బయటకు వస్తున్నప్పుడు ఆనంద్కి ఊరు నుంచి ఫోన్ వస్తుంది. అసలు మ్యాటర్ ఏమంటే ఉపేంద్రాన్ని చంపేసింటారు. ఆనంద్ ఈ విషయం తెలుసుకుని చాలా బాధపడతాడు. ఆనంద్ ఊరికి వస్తాడు. ఉపేంద్రాన్ని నాటు బాంబుతో చంపేసింటారు. ఉపేంద్ర బాడీ ముక్కలు ముక్కలైపోయి ఉంటుంది. అందుకు పార్టీ 2లో ఉండే కార్యకర్తలందరూ ఉపేంద్ర అంతక్రియలు అయిపోయేలోపు ఐశ్వర్య అన్న దినేశ్ని చంపాలని ఫిక్స్ అవుతారు. దానికోసం అందరూ నాటు బాంబులు కూడా రెడీ చేస్తూ ఉంటారు. ఆనంద్ ఈ రెండు పార్టీలకి ఉండే గొడవల్ని ఆపాలని గోవిందన్ రెడ్ హ్యాండ్ అయిన ఉన్నితో ఈ గొడవలు ఆపేద్దామంటాడు. అప్పుడు ఉన్ని కోపంతో నువ్వు కానీ ఉపేంద్ర మేనల్లుడు కాకపోయింటే నిన్ను ఇక్కడ చంపేసేవాణ్ణిని ఆనంద్తో అంటాడు. ఆనంద్ వీళ్ళతో మాట్లాడే ప్రయోజనం లేదు అని దినేశన్కి ఫోన్ చేసి మాట్లాడి తను ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని వెళ్ళి మాట్లాడేశాడు. లీలా కూతురికి బాగలేకుంటే దినేశన్ తనకు చూపించడానికి హాస్పిటల్కి వచ్చింటాడు. ఆనంద్ దినేశన్తో పార్టీ 2లో ఉండే అందరూ మిమ్మల్ని చంపేందుకు ట్రై చేస్తున్నారు, మీరు వాళ్ళకి దొరకకుండా తప్పించుకోండి అంటాడు. దానికి దినేశన్ వాళ్ళు వస్తారని నేను పులిలాగే చేస్తా కానీ కుక్కలాగా మాత్రం దాక్కుని అంటాడు. దినేశన్ లీలాని అలాగే తన కూతురిని ఇంటికి పిలుచుకుని వెళ్తున్నప్పుడు పార్టీ 2లో ఉండే కార్యకర్తలు దినేశన్ మీద దాడి చేస్తారు. అది ఆనంద్ చూసి ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ అందరూ కలిసి దినేశన్ని చంపేస్తారు. దినేశన్ చనిపోగానే పార్టీ 1లో ఉండే కార్యకర్తలు కోపంతో రగిలిపోతారు. ఐశ్వర్య దినేశన్ చనిపోయిన విషయం తెలుసుకొని ఇంటికి వస్తుంది. దినేశన్ భార్య రాధిక నా భర్తను చంపిన వాళ్ళని పట్టుకోండి అని పోలీసులకి కంప్లైంట్ ఇస్తుంది. దినేశన్కి లాస్ట్గా ఫోన్ చేసింది ఆనంద్. దానికి అందరూ ఆనందే దినేశన్ని చంపేశాడనుకుంటారు. ఈ విషయాన్ని పార్టీ 2లో ఉండే వాళ్ళు తెలుసుకొని ఆనంద్ని ఎవరికి కనిపించకుండా దాచిపెడతారు. అలాగే ఆనంద్ ఫోన్ని ఎవరు ట్రేస్ చేయకుండా ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయమంటారు. ఆనంద్ ఐశ్వర్యకి ఒక మెసేజ్ పంపించి ఫోన్ని స్విచ్ ఆఫ్ చేస్తాడు. ఐశ్వర్య ఆనంద్ మెసేజ్ చేసి ఆనంద్కి ఫోన్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉంటుంది. 2 వారాలు ఆనంద్ ఎవరికి కనిపించకుండా దాక్కుంటాడు. గోవిందన్ అలాగే పార్టీ పెద్దలు మాట్లాడుకొని ఈ విషయం పెద్దది కాకూడదంటే ఆనంద్ని జైలుకి పంపించాలని ఫిక్స్ అవుతారు. ఇవన్నీ ఉపేంద్ర లవర్ పుష్పలత వింటుంది. ఆ తర్వాత గోవిందన్ ఆనంద్తో పోలీసులతో నేను మాట్లాడాను, నువ్వు జైలుకి వెళ్ళు, 2 రోజుల్లో నేను నీకు బెయిల్ ఇప్పిస్తా అంటాడు. ఆనంద్ అది నమ్మి జైలుకి వెళ్ళడానికి ఒప్పుకుంటాడు.
తర్వాత పుష్పలత ఆనంద్కి వాళ్ళ ప్లాన్ గురించి మొత్తం చెప్పేస్తుంది. ఆనంద్ లొంగిపోవడానికి జైలుకి వెళ్ళే రోజు ఎవరికి తెలియకుండా వేరే మొబైల్ నుంచి ఐశ్వర్యకి ఫోన్ చేసి గుడి దగ్గరికి రమ్మంటాడు. అలాగే తను అందరి దగ్గర నుంచి తప్పించుకొని గుడి దగ్గరికి వెళ్ళి ఐశ్వర్యని కలుస్తాడు. ఆనంద్ ఐశ్వర్యతో నేను మీ అన్నని చంపలేదు అంటాడు. ఐశ్వర్య ఆనంద్తో జరిగింది మొత్తం నాకు తెలుసు, లీలా నాకు చెప్పింది అంటుంది. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆనంద్ ఇక్కడ ఉన్న విషయం పోలీసులు తెలుసుకొని ఇక్కడికి వచ్చి ఆనంద్ని పట్టుకోవడానికి ట్రై చేశారు. కానీ ఆనంద్ పోలీసుల దగ్గర నుంచి తప్పించుకుంటాడు. పోలీసులు ఐశ్వర్యని వాళ్ళ ఇంటి దగ్గర దింపి ఆనంద్ గురించి చెప్తారు. ఐశ్వర్య ఇంట్లో అందరికీ ఐశ్వర్య ప్రేమ విషయం తెలిసిపోతుంది. లీలా ఆనంద్ని చూసి వాళ్ళ ఇంటికి పిలుచుకుని వెళ్తుంది. మోహన్ కూడా ఆనంద్ ప్రేమకి సపోర్ట్ చేస్తాడు. ఆనంద్ ఐశ్వర్యకి ఫోన్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. కానీ ఎవరూ ఫోన్ లిఫ్ట్ చేయరు. లీలా ఐశ్వర్య ఇంటికి వెళ్ళి అసలు ఏం జరిగిందని తెలుసుకుంటుంది. ఐశ్వర్య ఫోన్ని వాళ్ళమ్మ లాక్కుని ఉంటుంది. అలాగే ఇంట్లో ఉన్న అందరూ ఐశ్వర్యకి సుధాకరంతో పెళ్లి చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. ఇంకో పక్క పార్టీ వన్లో ఉండే కార్యకర్తలందరూ ఆనంద్ని చంపాలని ఆనంద్ కోసం వెతుకుతూ ఉంటారు. అలాగే పోలీసులు కూడా ఆనంద్ని పట్టుకోవాలని వెతుకుతూ ఉంటారు. ఐశ్వర్య బాగా ఆలోచించి నేను సుధాకరాన్ని పెళ్లి చేసుకుంటా, ఆనంద్ మీద ఉన్న కేసుని విత్డ్రా చేసుకోండి అంటుంది. దానికి పార్టీ ఒప్పుకొని ఆనంద్ మీద ఉన్న కేసుని కొట్టేసి సుధాకరానికి ఐశ్వర్యకి పెళ్లి ఫిక్స్ చేస్తారు. ఈ పెళ్లి విషయం లీలాకి తెలుస్తుంది. కానీ తను ఆనంద్కి చెప్పదు. సుధాకరానికి ఐశ్వర్యకి పెళ్ళి అయిపోతుంది. ఐశ్వర్య ఆనంద్ గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతుంది. ఇద్దరికి పెళ్ళైపోయిన తర్వాత లీలా ఈ విషయాన్ని ఆనంద్కి చెప్తుంది. ఆనంద్ ఏమైపోయినా సరే ఐశ్వర్యని ఒక్కసారి చూడాలనుకుంటాడు. మోహన్ ఒక కత్తిని ఫోన్ని ఆనంద్కి ఇచ్చి వెళ్ళమంటాడు. ఆనంద్ ఐశ్వర్య దగ్గరికి వెళ్తున్నప్పుడు పార్టీ వన్లో ఉండే కార్యకర్తలు ఆనంద్ని చూసి చంపడానికి ట్రై చేస్తారు. ఆనంద్ ఒకరిని పొడిచి అక్కడి నుంచి తప్పించుకుంటాడు. సుధాకరన్ ఐశ్వర్యతో ఫస్ట్ నైట్ చేసుకుందామా అని అడుగుతాడు. ఐశ్వర్య నేను ఒప్పుకుంది పెళ్లికి మాత్రమే, ఫస్ట్ నైట్కి కాదు అంటుంది. అప్పుడు సుధాకరన్ నేను కూడా ఆనంద్ మీద ఉన్న కేసుని మాత్రమే క్యాన్సిల్ చేయించా, మన పార్టీ కార్యకర్తలు వాడిని రేపటి లోపల చంపేస్తారు అంటాడు. ఐశ్వర్య అది విని చాలా బాధపడుతుంది. ఐశ్వర్యకి ఆనంద్ లీలా ఇంట్లో ఉన్నాడు అని తెలుస్తుంది. ఐశ్వర్య లీలాని వెళ్ళి కలిసి ఆనంద్ గురించి అడుగుతుంది. లీలా జరిగింది మొత్తం ఐశ్వర్యకి చెప్తుంది. ఆనంద్ని చంపడానికి పార్టీ వన్లో ఉండే కార్యకర్తలందరూ వెంట పడుతూ ఉంటారు. ఆనంద్ని పట్టుకొని నుంచి తక్కుడతారు కూడా. ఆనంద్ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని వాళ్ళకి దొరకకుండా దాక్కొని ఐశ్వర్యకి ఫోన్ చేసి గుడి దగ్గరికి రమ్మంటాడు. ఐశ్వర్య గుడి దగ్గరికి వస్తుంది. ఆనంద్ అందరి నుంచి తప్పించుకొని గుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒకడు ఆనంద్ని చూసి చంపడానికి ట్రై చేశాడు. ఆనంద్ అతన్ని చంపేసి ఐశ్వర్యని వెళ్ళి కలుస్తాడు. ఇద్దరు రాత్రంతా గుడి దగ్గరే ఎవరికి కనిపించకుండా దాక్కుంటారు. మరుసటి రోజు పొద్దున్నే కన్నూరు మొత్తం లాక్డౌన్ చేశారు. ఇదే మనం స్టార్టింగ్లో చూసిన సీన్. పోలీసులు ఆనంద్ కోసం వెతుకుతూ ఉంటారు. ఆనంద్ ఐశ్వర్యని పిలుచుకొని ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోతాడు. ఇక్కడ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈడా మూవీ గురించి స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ మూవీని ఫ్రీగా చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.